हाई फ्रेंड्स वेलकम बैक टू माय चैनल रुही लायन एला उन्नारंदी अंदरु नेनैते चाला बागुन्नानंदी मीरु कूडा बागुन्नारनी अनुकुंटुन्नानु अयिते ई रोजु मन वीडियोलोकी वेल्लिपोये मुंदु नेनु मीकु ओक विषयान्नि षेर चेसुकोवालनुकुंटुन्नानु प्रेजेंट मन जीवितंलो जरिगे संघटनलु मंचैना चेडैना फ्यूचर्लो ज्ञापकालुगा मिगिलिपोतू उंटायि ప్రెజెంట్ మనం లోగా ఫీల్ అయినప్పుడు గతంలో మన జీవితంలో జరిగిన మంచి సంఘటనలను గుర్తు తెచ్చుకొని ప్రస్తుతం ఉన్న మన మూడ్ని బెటర్ చేసుకుంటుంటాం లేదా గతంలో మనం దిగిన ఫొటోస్ అన్నింటినీ చూసుకుని ఆ జ్ఞాపకాలని గుర్తు తెచ్చుకుంటూ ప్రస్తుతం మన మూడ్ని బెటర్ చేసుకొని మూవ్ ఆన్ అవుతూ ఉంటాం. అలా మనం గతంలో జరిగిన సంఘటనలు గుర్తు చేసుకుంటూ ఫొటోస్ని చూసుకుంటూ మన మూడ్ని బెటర్ చేసుకుంటున్నాం కదా, అదే వీడియోస్ రూపంలో చూస్తే ఎలా ఉంటుంది? బాగుంటుంది కదా. మాకైతే అవకాశం లేదండి, కానీ రూహి అలా ఫీల్ అవ్వకూడదు కదా. అందుకే తను చేసిన అల్లరి పనులు, చిలిపి చేష్టలు అవన్నీ ఒక వీడియోస్ రూపంలో షూట్ చేసి మేము యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాము. ఇలా షూట్ చేయడం వల్ల చిన్నప్పుడు తను చేసిన అల్లరి చేష్టలన్నీ పెద్ద అయ్యాక చూసుకుని బాగా నవ్వుకుంటుంది. అయితే ఈరోజు మ్యాటర్ ఏంటంటే అండి, మా నాన్నగారు వాళ్ళు కాశీకి వెళ్ళి 15 రోజులు అయ్యింది. అయితే చిన్నప్పటి నుంచి రూహిని వదిలి మా డాడీ ఉండలేదు, మా డాడీని వదిలి రూహి కూడా ఉండలేదు. చాలా ఇష్టం అండి రూహికి మా డాడీ అంటే, కానీ తప్పని పరిస్థితుల్లో చిన్నపిల్ల కదా, అందుకే తీసుకెళ్లేదు. అయితే కాశీ నుంచి మా డాడీ వాళ్ళు ఈరోజు వస్తున్నారండి. అయితే ఈ విషయం మనం రూహికి చెప్దాము. చాలా కోపంగా ఉంది. అయితే స్టేషన్కి రిసీవ్ చేసుకోవడానికి వస్తుందా రాదా అనేది చూద్దాం. అసలు ఎంత కోపంగా ఉందంటే అసలు ఏం చేస్తుందో చూద్దాం ఈరోజు. అయితే ట్రైన్ని చూడడం కూడా ఇదే ఫస్ట్ టైం అండి, రూహి స్టేషన్కి రావడం కూడా ఇదే ఫస్ట్ టైం అండి. అయితే అక్కడ స్టేషన్ వాతావరణం అంతా చూసి రూహి ఎలా ఫీల్ అవుతుంది, అసలు ఎలా ఎగ్జైట్ అవుతుంది అనేది నేను మొత్తం మీకు షూట్ చేసి చూపిస్తాను. అయితే లాస్ట్ టైం పెట్టిన బాబా వీడియో పాత వీడియోస్తో పోలిస్తే కొంచెం బెటర్గానే వ్యూస్ వచ్చాయండి. అయితే అందరూ వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. కొంచెం కొత్త వాళ్ళు ఎవరైనా వీడియోని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం పక్కన ఉన్న గంట సింబల్ని కొట్టండి. అలాగే వీడియోని చూసే ప్రతి ఒక్కరు కొంచెం వీడియోని మధ్యలో ఆపేయకుండా లాస్ట్ వరకు కంప్లీట్ చేసి చూడండి. అలాగైతేనే యూట్యూబ్ ఇంకా కొత్త వాళ్ళకి మా వీడియోస్ని రికమెండ్ చేయడానికి వీలుంటుంది. సరేనండి, పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. రుహిలయన్ కోపం వచ్చిందా? ఏ తాతయ్య వెళ్ళిపోతే మామే చూపిస్తావు కోపాన్ని? ఇప్పుడు వచ్చేస్తున్నారుగా, ఇప్పుడు తాతయ్య మీద చూపించు. ఏంటి బాగా కోపంగా ఉంది నీకు? చిన్నప్పటి నుంచి ఆడుకున్నావు, 15 డేస్ వదిలేసి వెళ్ళిపోయారు, ఇప్పుడు ఆ ఫ్రస్ట్రేషన్ అంతా నామే చూపిస్తున్నావు. వస్తున్నారని చెప్పావా? ఆ వస్తున్నారు, నిజం రూహి పాప. ట్రైన్ దగ్గరికి వెళ్ళి అడుగుదాం, డిషం డిషం చేద్దాం. పద అమ్మ బాబోయ్, బాగా కోపంగా ఉందిగా. అయిపోయింది మీ తాతకి వచ్చాక అయితే. మామూలుగా ఉండదా? మామూలుగా ఉండదు, నాకైతే భయం వేసేస్తున్నాము. జైల్లో వేసేద్దాము, జైల్లో వేసేస్తావా? నేనేం చేస్తా అమ్మ వచ్చాక? వచ్చాక తాతింటాం. సుంచెలకి ఎక్కడ ఉందమ్మా? మంచం కింద ఉందా? మామూలు చూసావు నువ్వు చుంచెలకని? ఎన్ని ఉన్నాయి మొత్తం? చిన్న చిన్నవి ఉన్నాయా? ఎన్ని? ఏంటమ్మా? ఒక్కొక్కటి ఒక్కటొకటి వచ్చిందా? ఓకే, ఏమన్నా అన్నాయి నిన్న? ఏమన్నా అన్నాయా? అమ్మ నాకు భయం. ఇప్పుడు మీ తాతయ్యలు వస్తున్నారు కదా, రైల్వే స్టేషన్కి వెళ్దామా? వార్నింగ్ ఇద్దామా? డిషన్ డిషన్ చేద్దామా? కోపంగా ఉన్నాం మీ తాతయ్య మీద. కోపంగా ఉందని మొదలేసి వెళ్ళిపోయారు పాప కదా. నిన్ను తీసుకెళ్ళలేదా ఊరు? అడిగావా నువ్వు అసలు? అడిగావా తీసుకెళ్ళమని? అడిగావా? నువ్వు అడగలేదు అసలు. అసలు ఏం చెప్పలేదు కదా నీకు, తప్పకుండా వెళ్ళిపోయారు. ఫోన్ చేసి అడిగావా నువ్వు? అడిగా మీ తాతని అడిగావా? చేసింది ఇందాక. ఏమన్నారు? ఏమన్నారమ్మా? చాలా బాధలో ఉంది, ఇప్పుడు చూడగానే దుఃఖం వచ్చింది. ఏమ్మా ఆఖరికి బయలుదేరావా? కోపం తగ్గిందా? ఇంకా తగ్గలేదా? వెళ్ళేది చెప్తావా? ఎందుకు బాబు? ఎందుకు మీ తాతకి ఇచ్చేస్తావా? నీ బండి తీసుకెళ్ళిపోమని బాబుని.
నేను వేసుకుంటాలే, నేను వేసుకుంటాను. మొత్తానికి అయితే బయలుదేరుతుంది రూహి, కోపం కొంచెం తగ్గింది. అక్కడికి వెళ్ళాక ప్రదర్శిస్తుంది అన్నమాట, చూడండి మా అమ్మాయి కోపం. దాంతోపాటు ఆ డాల్ కూడా ఎప్పుడూ ఉండాలి. ఆ డాల్ లేకపోతే అసలు బయటకు రావట్లేదు. ఏంటో మరి ఆ డాల్ అంటే అంత పిచ్చి. డిసైడ్ అవుద్ది అన్నమాట మేడం ఇప్పుడు మూడ్ని బట్టి. మనతో మటుకి ఇలాగే అంటది, నేను రాను, నాకు ఇష్టం లేదు, నాకు కోపం వచ్చింది తాతయ్య అంటాను. ఇంకా ఆయన చూడగానే మొత్తం కరిగిపోద్ది. చూడండి ఇప్పుడు సీన్ ఎలా మారిపోద్దో. చూసారా డాడీని ఎలా గొడవ పడుతుందో. ఎల్లు అందా రూహి, రూహి ఎక్కడికి వెళ్తున్నావు? ఏ రూహి చెప్పు ఎక్కడికి వెళ్తున్నావు? ఇప్పుడు ఏం చేస్తావు తాతయ్య వచ్చాక చెప్పు. హక్ చేసుకుంటావా? నాకు తెలుసు దీని మాటలు అస్సలు నమ్మని. తాత అమ్మమ్మని అప్పుడే హక్ చేసుకుంటా. మరి ఇంటికి వస్తావా? రాను. రావా? రేపు వస్తారు. ఇప్పుడే వచ్చారు కదా జర్నీ చేసి. పెద్ద ప్లాన్ ఇది. మార్నింగ్ వద్దాం అన్న, ఇప్పుడు వెళ్ళిపోయి ఓకేనా? వద్దు, రేపు వస్తాను ట్రైన్లో నుంచి. చూసారా దీన్ని రూహి ఎప్పుడు ఎలా మాట్లాడుద్దో తెలియదు. వాళ్ళ తాతయ్య విషయంలో అయితే అసలు అంతకన్నా చెప్పక్కర్లేదు. వచ్చే వరకు ఒకలా మాట్లాడుద్ది, వచ్చాక ఇంకోలా మాట్లాడుద్ది మా అమ్మే కదా. కదా చెప్పు. కదా కదా కాదు, నీ గురించే చెప్తున్నా. నిన్ను అమ్మ కూడా అక్కడ ఏముంది చెప్పు. 19 ఉందా? 19 వరకు వస్తుంది ట్రైన్. 19 వరకు వస్తుందండి ట్రైన్. రూహి తాతయ్య వచ్చేస్తున్నారు. అమ్మా ఏంటి ట్రైన్ వస్తుందా? అది సరే, ఇదే ఫస్ట్ టైం. చిన్నప్పుడు ఎప్పుడో చూసింది, మళ్ళీ ఇప్పుడు. రూహిట్రా వచ్చేస్తున్నారు తాతయ్య. హక్ చేసుకుంటావా? ఇంకా రాలేదు, వస్తున్నారు. ఏమొచ్చింది? వస్తుంది. ఏంటమ్మా తీసుకుని వచ్చేది? వచ్చేసింది, వచ్చేసారు మమ్మీ వాళ్ళు. అమ్మో ఎన్ని రోజులైందో చూసి. బెంగ పెట్టేసుకుంది మీ మీద బాగా. రూహి ఏం చేస్తావు తాతయ్యని? బాబోయ్ అసలు మాట్లాడు, నేను రాను అని చెప్పేసి ఎన్ని అందో. ఇప్పుడేమో గట్టిగా పట్టుకుని అతుక్కుపోయింది కప్పలాగా. నమ్మకూడదు అసలు దీన్ని. ఏది రూహి దిగి ఇంకా చాలు. అది వెళ్ళిపోయింది ట్రైన్.
ఇంట్లో అన్నప్పుడేమో నేను రాను, నాకు అక్కర్లేదు, నేను మా నాన్నతోనే ఉంటానని చెప్పేసి అందరు. ఇప్పుడేమో వాళ్ళ తాత రాగానే ఎత్తుకుని కప్పలాగా అతుక్కుపోయింది. అదే నువ్వు పట్టుకుని తీసుకెళ్ళాలి కదా, తాతయ్య ఎత్తుకుని వెళ్ళిపోతున్నావు. ఏ రుహి, అదే రుహి బాయ్. మళ్ళీ వచ్చేయాలి రుహి, మళ్ళీ వచ్చేయాలి. నువ్వు కావాలని మరి చెయ్యకు. ఇది ఓ బాబుకి, అదే అత్తయ్య బాబు, అదే అదిగో తాతయ్య పట్టు. ఎత్తురంటే అదే ఎత్తురండి, ఎత్తురండి నా పక్కలేకే. అదే వాటిని ఎరక్కడేస్తావా రుహి? ఇస్తా వాళ్ళకి బెలూన్స్ ఇవ్వా. అదే మరి ఏదో జాలి చూపించినట్టు. రూహి కూడా వదతుంది. అమ్మ బాబాయ్ చాలా అల్లరైపోయింది అసలు ఈ నాలుగు రోజుల్లో. అదే కాశీ నుంచి తీసుకొచ్చిన ప్రసాదం అండి ఇది. బాక్స్ టైప్లో వస్తుంది ఇది. ఇదిగోండి ఒక పెండెంట్ దేవుడిది, ఇదేమో ఫోటో, ఇదేమో మొత్తం లోపలంతా ఖర్జూరం, రుద్రాక్ష ఇవన్నీ ఉన్నాయండి. ఇదొక ఈ వీడియోకి అయితే ఇంతేనండి. వీడియోని చూసిన వాళ్ళందరూ మర్చిపోకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనున్న గంట సింబల్ని కొట్టండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.